అగ్నిసార ప్రాణాయామం చేస్తున్నాడు. ఒకసారి అందరి దగ్గర అందరూ ఒకసారి దగ్గర రావాలి, స్టేజ్ దగ్గర రండి అందరూ. దయచేసి దయచేసి అందరూ స్టేజ్ దగ్గర రండి. మన చిన్నారి విద్యార్థి అవినాష్, చిరంజీవి అవినాష్ అగ్నిసార ప్రాణాయామం చేస్తున్నాడు. చూడండి అందరూ ముందు రండి. అందరూ చూడండి చిన్నారిని అభినందించాలి. దుర్గారావు గారిని మ్యాంగో మార్కెట్లో మంచి హోల్సేల్ మన యోగా క్లాసుల్ని ఎప్పుడు పెడదామన్నా కూడా వారు వెన్నుండి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితిని మనమంతా కూడా గుర్తించుకోవాలి. చెప్పడానికి వచ్చినారు వారికి మనం అందరం స్వాగతం పలుకుదాం. వెనకున్నాడు దయచేసి ఎదురకు రావాల్సిందిగా ప్రార్థన. వెనక ఉన్న వాళ్ళు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అందరూ ఓంకారం చెప్పండి, చేతులు పైకెత్తి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచం మొత్తం తెలియజేసినటువంటి యోగి. ఇవాళ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో యోగా ఒక భాగం అవ్వాలి. అలాగే ఇవాళ యోగాని ప్రపంచంలోని 150 దేశాలు ఇవాళ యోగా డేని జరుపుకుంటాయంటే నా ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన యోగాని ఐక్యరాజ్య సమితిలో పెట్టి వరల్డ్ యోగా డేని 3 సంవత్సరాల కింద మరి 21వ తారీఖు నాడు 21వ తారీఖు డిక్లేర్ చేయించడం. ఈ యోగా వల్ల భారతీయ సంస్కృతి భారతీయ యోగా విధానాన్ని ప్రపంచం మొత్తం ఆచరించడం అనేది ప్రతి భారతీయునికి కూడా గర్వకారణం. 3000 సంవత్సరాల క్రితంగా మొదలుపెట్టినటువంటి యోగా మరి మన మన సంస్కృతిలో భాగమైపోయింది. ముఖ్యంగా పిల్లలు కూడా స్కూల్ నుంచి చదువుకున్న పిల్లలకి ఇవాళ ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే మీరు శారీరక వ్యాయామంతో పాటు యోగా అనేది కనుక చేస్తే మానసికంగా మంచి గుర్తింపు ఉంటుంది. మీరు చదువుకున్న ప్రతిదీ కూడా మీకు గుర్తుండి మంచి శాతంతో పరీక్షలు కూడా ఉత్తీర్ణం అవుతారు. చిన్న చంటి పిల్లవాడు కానించి వృద్ధుల వరకు చేయాల్సినటువంటి యోగా చేసే యోగాని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మన జీవితంలో యొక్క భాగం కావాలి. అలాంటప్పుడే సంపూర్ణ ఆరోగ్యం మనకు ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం మనం పరిపూర్ణంగా చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇవాళ రామ్ దేవ్ బాబా గారు ఇవాళ ప్రధానమంత్రి గారు ఇందరే లక్నోలో అట్లో
పొద్దున పూట చూసాం మనం అనేక చోట్ల లక్షలాది మందితో యోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని భవిష్యత్తులో కూడా మరింత పెద్దగా ఎత్తున తీసుకెళ్తాం. ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం ఘట్టశాలలో సెంటర్ కాలేజీలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. నాకు టీవీ నేను లైవ్ కార్యక్రమం కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు కూడా నేను బాగా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏ కన్వెన్షన్లో యోగ కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ నిర్వాహకులకి ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.